రూపాయలు ఒకసారి, 220 రూపాయలు రెండోసారి, 220 రూపాయలు మూడోసారి. దయచేసి హారతి తర్వాత ఇంతకు ముందు కూడా ఇక్కడ వడ్డానికి ఒక 2 వరుసలకే ఉన్నారు కనుక హారతి అయిపోయిన తర్వాత మాటలు కూడా వడ్డానికి వెళ్ళాల్సిన సూచన చేస్తున్నాం. జై భవాని. ఉటరాజేశ్వర భగవానికి ఉటరాజేశ్వర క్షేత్రాలు కార్తీక మాసం పునరుద్ధరించుకొని స్వామివారి యొక్క ఈరోజు కార్తీక మాసం విశేషం కనుక శివకేశవుల యొక్క అత్యంత ప్రీతికరమైన మాసం కనుక ఈరోజు వనభోజన కార్యక్రమము నవదుర్గా సేవా సమితి సమక్షంలో పాట ఈరోజు మా ధర్మకర్తలందరి సమక్షంలో పాట ఈరోజు కార్యక్రమం ఏంటంటే వనభోజన కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీనికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందరూ కూడా వనభోజన కార్యక్రమం చేసుకొని స్వామికి అత్యంత ప్రీతికరమైన మాసం కనుక అందరూ స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు. శ్రీ కుటరాజేశ్వర భగవానికి జయ. రెండు వందల యాభై రాజు లవకుమార్ కావాలి. లవకుమార్
అమ్మ యొక్క దృష్టి అందరి మీద ఉండాలని సంకల్పం చేత అందరూ ఆలయ నిర్మాణంలో కూడా తమవంత శ్రమ ధన రూపేణ వెచ్చించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా, అట్లాగే పాల్గొన్నటువంటి ఒక భక్తులందరికీ, వనభోజనంలో పాల్గొన్నటువంటి ఒక భక్తులందరికీ సేవా సమితి ద్వారా మరియు అమ్మవారి ద్వారా ఇక్కడ క్షేత్రపాలకుడైనటువంటి ఒక రాజరాజేశ్వర స్వామి యొక్క కృప చేత వాళ్ళ వాళ్ళ మనసులో ఉండేటువంటి ఒక కోరికలన్నీ ఆ సమస్త దేవతల స్వరూపమైన అమ్మవారు నెరవేర్చాలని కోరుతూ జై భవానీ.